హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు ఎంజాయ్ చేయడానికి అయితే బయటికి వచ్చిన ఐవిగ్నోన్కి వెళ్తున్నా. మనతో పాటు నా ఫ్రెండ్ నన్ను కలవడానికి వచ్చిండు మాణిక్ చరణ్. హాయ్. అయితే మేము ఈరోజు హోటల్లో స్టే చేద్దామని బయటకు వెళ్తున్నాం. ఎంజాయ్ చేస్తాం, తిరగడానికి తినడానికి కొంచెం బయట తిరగలే కాబట్టి ఈరోజు కొంచెం బయట తిరుగుదాం, ఎంజాయ్ చేద్దామని వచ్చేసినాం. అయితే ఇప్పుడే ఇంకా బస్ స్టేషన్కి అయితే వచ్చి వెయిట్ చేస్తున్నాం. 5:42 ఉంది, 5:30 అవుతుంది. ఇంకా 20 మినిట్స్ వెయిట్ చేస్తే బస్ వస్తుంది. మీకు చూపెడతా హోటల్ ఎంత కాస్ట్ పడ్డది, మేము ఎట్లా ఎంజాయ్ చేస్తాం. కేర్ఫోక్ అయితే వచ్చేసినాం. మాకు చిప్స్, ఒక వాటర్ బాటిల్, మార్నింగ్ చూసారా యో సామాన్ పట్టుకోండు. సామాన్ మనది పెద్ద సామాన్ అయితే 30-35. టైం వచ్చేసి ఇప్పుడు 7:52 అవుతుంది అనుకుంటా. 7:30 దాటింది, ఇంకా వెదర్ అట్లానే ఉంది. 114 యూరోస్ తోటి ఇప్పుడు క్యాబ్లో పోతున్నాం. 66 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. 114 అంటే 10,000. ఇప్పుడే ట్యాక్సీ వచ్చేసింది, మేము వెళ్ళిపోతున్నాం. 30 యూరోస్ అయింది. టైం వచ్చేసి 8:30 అవుతుంది, ఇంకా వెళ్ళి అట్లానే ఉంది. 10 వరకు ఉంటుంది ఇట్లానే. ఇంకా 22 కిలోమీటర్స్ ఇంకా మేము అయితే వచ్చేసినాం. రిసెప్షన్కి వచ్చినాం కానీ రిసెప్షన్ క్లోజ్ ఉంది. మరి ఇప్పుడు మాకు చెక్ఇన్ అవ్వడానికి ఛాన్స్ ఉందో లేదో ఇంకా తెలియదు. మాకు ఎంత ఖర్చు అవుతుంది హోటల్కి అని చెప్తా. హోటల్ అయితే మేము బ్యాగ్స్ అయితే లోపల పెట్టేసినాం, సో మీకు చూపెడతా ఎంత మాకు కాస్ట్ పడింది, ఎట్లుంది.